ఉద్యోగులు లేనిదే ప్రభుత్వమే లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగాల భుజస్కందాలపై ఉందన్నారు. ఆర్టీసీ సుదీర్ఘ డిమాండ్ను నెరవేర్చి ప్రభుత్వంలోకి తీసుకున్నామని తెలిపారు. ఇటీవల జీతాలు ఆలస్యం అవుతున్న మాట వాస్తవమేనని, రెండేళ్లుగా కరోనా మూలనంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని సజ్జల వెల్లడించారు. పీఆర్సీ సమస్య ఈ నెలాఖరుకు కొలిక్కి వస్తుందని ప్రకటించారు. వచ్చే నెలాఖరుకు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. సంబంధించినంత వరకు కార్యనిర్వాహకులుగా క్షేత్రస్థాయిలో వారి భుజస్కందాల మీదే మొత్తం విధానాల అమలు గాని మా ప్రభుత్వ ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల అమలు గాని ఆ భుజస్కందాల మీదే ఉందని స్పృహ మా ప్రభుత్వానికి పూర్తిగా ఉంది. దాని ఫలితంగానే అందరూ గమనించే ఉంటారు, గతంలో లాగా ఉద్యోగులు వాళ్ళల్లో గ్రూపులో రాజకీయాల కోసం వాళ్ళు మారుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ససేమిరా అలాంటి వారిని ఎంటర్టైన్ చేయకూడదు అనుకున్నారు, అది కంటిన్యూ అవుతుంది. ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఉద్యోగులకు ఆ మీద అంత బాధ్యత ఉన్నప్పుడు వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఆలోచించి ఉద్యోగుల సంక్షేమం గురించి కానీ లేదా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించి ఉద్యోగ భద్రతకు సంబంధించి అన్నిట్లో కూడా రెండు అడుగులు ముందే ఉండాలనేది ముఖ్యమంత్రి గారి విధానం. అందుకు తగ్గట్టే మీరు గమనిస్తే అంతకుముందు అవుట్ సోర్సింగ్ లాంటి ఇబ్బందులు ఉన్న చోట, సిబ్బంది పడుతున్న ఇబ్బందులు ఉన్న చోట అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అలాగే ఎక్కడైనా సర్వీసులకు తీసుకోవాల్సిన చోట వాటిని తీసుకోవాలనే ప్రయత్నం చేయడం, ఆర్టీసీని చాలా కాలంగా సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ను దాన్ని నెరవేర్చి ప్రభుత్వంలో విలీనం చేయడం, అలాగే 130,000 కొత్త ఉద్యోగాలు కింద ఒకేసారి క్రియేట్ చేయడం,